కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేశారు తన పదవిపై హైకమాండ్ నుంచి స్పష్టత రాకపోవడంతో తిరుగుబాటు ఎగరవేశారు వాస్తవానికి సింధియా సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా అది ఇవాళ వెలుగులోకొచ్చింది తనకు రాజ్యసభ సీటు ఇస్తామని మాటిచ్చి తీర్చకపోవడంతోనే సింధియా తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది మధ్యప్రదేశ్ నుంచి ప్రియాంక గాంధీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది దీనిని ఒక వర్గం కూడా కోరుకుంటోంది దీంతో తనను రాజ్యసభకు పంపించరని సింధియా ఫిక్స్ అయ్యారు తన వర్గానికి చెందిన వారితో క్యాంప్ వేశారు పదిహేడు మందిని బెంగళూరు తరలించి హైటెన్షన్ క్రియేట్ చేశారు సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ పార్టీ దారిలోకి వచ్చింది రాజ్యసభ కాదు పీసీసీ చీఫ్ పదవి కూడా ఇస్తామని సీఎం కమల్నాథ్ చెప్పినా అప్పటికే సమయం మించిపోయింది సింధియా తర్వాత పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే కమల్నాథ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోనుంది నూట పద్నాలుగు సీట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ బలం తొంభై ఏడుకి చేరుకుంటుంది నూట తొమ్మిది సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది అయితే గవర్నర్ విచక్షణ మేరకు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది మరోవైపు పదిహేడు మంది సింధియా వర్గ ఎమ్మెల్యేలు బెంగళూరు క్యాంపులోనే ఉన్నారు వారు సాయంత్రం ఆరు గంటలకు భూపాల్లో మీడియాతో మాట్లాడనున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండి దేశానికి ఏం చేయలేకపోతున్నానని జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు అందుకే రాజీనామా చేశానని వివరించారు దాదాపు పద్దెనిమిదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో జ్యోతిరాదిత్య సింధియా కొనసాగారు రాజ్యసభ సీటుపై హామీ నివ్వకపోవడంతో ప్లేటు ఫిరాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు సింధియా రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ కూడా జెట్ స్పీడ్ తో స్పందించారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని పేర్కొంది ఈ మేరకు ఒక ప్రకటనలో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు